चंद्रबाबु नायडु एंतटी फ्रस्ट्रेशन लेन तन वयसु तक्कन कूडा यानी मेन एम दिक्तारो पिंकोंडी यानी मेन एम दिक्तारो नि नाले पिंक पड़ेस्ता नानु उन्ना कटिंग कोटिचुकुने इवन्नी अतिकिचुकुने నువ్వు కూడా అంతే చంద్రబాబు పరిస్థితి కూడా నున్న కొట్టేసినట్టే చేతగారు కొడుకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది ఏంటి అని అంత మహానుభావునికి చేతగారు కొడుకులు ఉన్నారు నువ్వుకనే అంత మంది ఉన్నారు కానీ ఒక్కడు ప్రయోజనం లేదు ఆడపిల్లల మేలు పురేందేశ్వరరావు బయటకనే వచ్చినారు వీళ్ళు మొగం వేస్తున్నారు ఎందుకంటే బతకలేరు చేసుకుని అతను పదవులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చప్పట్లు కొడతారు మీ సీము నెత్తులు లేదా ఆ రోజు ఎట్లా చేసుకున్నావయ్యా నా మొగుడిని చంపినోడు నువ్వే చెప్పి ఈ రోజు వాళ్ళే ఈ రోజు చంద్రబాబు నాయుడు 100 చెప్పొచ్చు మనకు 100 చెప్పించి మనల్ని ప్రభావితం చేయొచ్చు ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు కాదా చెప్పేది నీ భర్తను చంపిన దానిలో దివాకర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి కేసు పెట్టించినది ఆ రోజు చంద్రబాబు కాదా మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు మన దివాకర్ రెడ్డి పార్టీనే కదా చేసుకుని అతను పదవులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చప్పట్లు కొడతారు మీ సీము నెత్తులు లేదా ఆ రోజు ఎట్లా చేసుకున్నావయ్యా నా మొగుడిని చంపినోడు నువ్వే చెప్పి ఈ రోజు వాళ్ళే పట్టి పదవి కోసం ఆత్మాంశం పదవి కోసం పతికారు కాబట్టి మీరు మాట్లాడలేకపోయినా ఆ పదవి ఉంటే చాలే మళ్ళీ మీరు ధర్మవరంలో మేలు చేయలేకపోయినా ఇలా చెప్పుకుంటే ఎన్నో పోతాయి మన ఈ ప్రాంతంలో వాళ్ళు చేసినది ఆర్ఓసీ కావచ్చు మిగతా దాన్ని కల్పించి ఒక ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎన్ని కుటుంబాలు బలి చేస్తున్నారు మనందరికీ తెలుసు ఇప్పుడే జరుగుతున్నారయ్యా 2 సంవత్సరాలు అయితే అంది ఎలక్షన్లు వచ్చినాయని ముద్దాటానికి వచ్చినారా మీరు వచ్చినా పోయినా మీ ఎంబడి తిరిగినా తిరగపోయినా కానీ ఈ ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అన్నిటికీ కూడా ప్రతి సందర్భంలోనూ అండగా ఉండాల్సిన బాధ్యత ఈ కేతి రెడ్డిది అని చెప్పేసి నేనుకున్న వృత్తి అలాంటిది మీ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి అందరినీ కోరుకునేది ఒకటి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన కష్టతరణంలో నేను ఎందుకంటే ఈ సమయంలో వాలంటీర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్లు కానీ కరోనా సమయంలో వస్తే విపరీతమైన టెస్టులు చేశాం మన ఇంట్లోకి తండ్రికి వస్తే కొడుకు కూడా తండ్రిని బయట నిలబెట్టినాడు రానిలే నీ కరోనా వల్ల నా పిల్లలకు వస్తుంది అనే భయం అలాంటి సందర్భంలో కూడా మన వాలంటీర్లు ఏఎన్ఎం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు ఒక వ్యవస్థ ఒక బలమైన వ్యవస్థను ఈ రోజు ఏర్పాటు చేసింది నీ కుటుంబంలో ఒక భాగస్వామ్యం చేసింది ఈరోజు ఇంతటి సంక్షేమ కార్యక్రమాన్ని ఇంతటి అభివృద్ధిని హెల్త్ లో కావచ్చు అదేవిధంగా స్కూళ్ళలో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను వస్తాను ఆర్ఓబి తీసుకొని రావడం జరిగింది ఫ్లైఓవర్ నేను ఆ సందులో గుడ్ మార్నింగ్ వినప్పుడు మాకు రేట్ ఎక్కువ కావాలా సరే దాన్ని పరిశీలిస్తాం దాని కొద్దిసేపు నిలబెట్టండి దానికి రేట్ అంతా పరిశీలించిన తర్వాతే వాళ్ళకి ఇప్పిద్దామనే కార్యక్రమంలో లేచండి ప్రతి సందర్భాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి మేలు చేయాలి అనేదే మా యొక్క ఆలోచన ఖచ్చితంగా ఏ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి మీరందరికీ నేను చెప్పేది మీకు ఓటు వేయడం వల్ల వచ్చే ఉపయోగం చెప్పండి నీకు ఓటు వేస్తే నువ్వు ఏం సాధిస్తావు తెలుగుదేశానికి కావచ్చు బీజేపీకి కావచ్చు జనసేనకి కావచ్చు మా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది ఇంకా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఓటు వేయడం వల్ల వచ్చే ఒక్క ఉపయోగం చెప్పండి ఒక్కటి లేదు వాళ్ళని చెప్పమనండి మాకేస్తే ఇది చేస్తాం పన్ను తగ్గిస్తాం వీళ్ళ చేతుల్లో ఉంది వీళ్ళ మెయిన్ మేనిఫెస్టోనే కంప్యూటర్లో వచ్చి తీసేస్తారు అంటే మనమందరం ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు ఎంతటి ఫ్రస్ట్రేషన్ లేదు తన వయసు తగ్గని కూడా యాడి మీద ఏం దిక్తారో పింకోండి యాడి మీద ఏం దిక్తారు నిన్న నాన్న పింకి పడేస్తా రాలిపోయిన జుట్టు నన్ను అతికించాలని ఎంత ప్రయత్నం చేసినా కాదు నువ్వు పీకేసి మార్పి నువ్వు చందన వేదానికి కాదు నాకు నున్న కటింగ్ కొట్టించుకున్న ఇవన్నీ అతికించుకోలే అయిపోయింది నువ్వు కూడా అంతే చంద్రబాబు పరిస్థితి కూడా నున్న కొట్టేసినట్టే నువ్వు ఇంకా బలవంతంగా ఇంకా తిరిగి దాన్ని బతికించాలా దానికి ప్రాణం పోయాలా ఎందుకంటే నీవు నీ బతుకే తెలుగుదేశం పార్టీ బతుకే అబద్ధాల మీద బతికేది సొంత మామని చంపుకొని దాని నుంచి చూసుకొని చేతగారు కొడుకులు ఉన్నారు కాబట్టి సరిపోయింది ఏంటి అని అంత మహానుభావునికి చేతగారు కొడుకులు ఉన్నారు ఊరికనే అంత మంది ఉన్నారు కానీ ఒక్కడు ప్రయోజనం లేదు
వీసాలు తిప్పడం తప్ప నేను మీ నాయని చంపితే మీ నాయని వెన్నుపోటు పొడిస్తే వాళ్ళు వెనకడ భజన చేసుకుంటారు చరిత్ర నాయలు ఉన్నారు. ఇంకా పాపం ఆడపిల్లల మేలు ఇప్పుడు ఏం చేస్తున్నారు బయటగానే వచ్చినారు వీళ్ళు మొగలు వేస్తున్నాను ఎందుకంటే బతకలేరు అంతటిగా చెంచాగిరి చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మనందరం కూడా ఆలోచించుకోండి తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకో పార్టీకి కానీ ఓటు వేస్తే వచ్చే లాభం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకోవచ్చు. మనము మన వార్డు డెవలప్ కావాలి మన ప్రాంతం అభివృద్ధి కావాలి మనకు మన ఇంటికి సంక్షేమం రావాలి మన సంక్షేమం అన్నీ రావాలి అంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి. దానికి మనం పోయాల్సిన ఓటు ఎవరికి మన ఓటు అఖండ మెజారిటీతో మన అందరం కూడా మంచి మెజారిటీతో గెలవాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ 45 మంది ఇది ఎప్పటికి తప్పండి ఇదే ఫ్యాంకు దాని మీద ఫ్యాంకు మన ఓటు వేసి 10 మందితో వేయించి జగన్ ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాలని మీ అందరినీ కూడా అదేవిధంగా ఈరోజు ఈ వేదిక మీద మాకు దగ్గర దగ్గర సర్పంచుల్లో 70 మంది సర్పంచుల్లో 92% మంది గెలిచినారు. వీళ్ళందరికీ కూడా ఈ సర్పంచులు కాబోయే కౌన్సిలర్లు చైర్మన్ వీళ్ళందరికీ చెప్తున్నా వీళ్ళందరూ కూడా మీ అందరి యొక్క బానిసలే. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న నుంచి గెలిచినప్పటి నుంచి గెలిచిన ఒక వారం నుంచి ప్రమాణ స్వీకారం నుంచి నాలాగే పొద్దున్నే మీ కొడుకులు పిల్లలు ముట్టి కడిగే టైంకి మీ వార్తలు వీళ్ళందరికీ కూడా గుమ్మానితో భాగస్వామి సర్పంచులు చేయాల్సిందే కౌన్సిలర్లు చేయాల్సిందే ఎంపీటీసీ చేయాల్సిందే ఎంపీపీ చేయాల్సిందే క్లియర్ కట్ గా చెప్పినాం. ఎవరైతే మీరు వీళ్ళ మీద అజమాయిషి చలామణి కాదు వీళ్ళకి పొద్దున్నేసాల నుంచి కాలం ఎత్తేసే కాట నీళ్ళ ఎత్తేసే చోట ఈ సంక్షేమం అందిందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మన మీద. ప్రజా సంక్షేమంలో మనం ఒక బాధ్యత తీసుకున్న తర్వాత వారి వెంట నడవాల్సిన బాధ్యత వారి వెంబడి ఉండాల్సిన బాధ్యత కూడా ఉంది. మళ్ళీ రాబో కాలంలో కూడా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాల్ సెంటర్ల ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నేరుగా ఫాలో చేస్తారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే సంబంధించిన ఎండిఓలకు కమిషనర్లకు అదే రోజు పోతారు. దానికి సంబంధించిన సచివాలయ సిబ్బంది కూడా అదే రోజు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎవరికైతే రాలేదో వాళ్ళతో మాట్లాడించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నేను కేతి రెడ్డిగా ఒక బాధ్యతగా మనకందరికీ ఏ మేలు చేయాలి ఏ విధంగా ఉపయోగపడాలి అనే దాని మీదనే చూస్తున్నాను. కొంతమంది ఇండిపెండెంట్ ఆడ ఈడ వేసిన వాళ్ళు చెప్తున్నారు మాకు మేము మళ్ళీ దాంట్లో పోతాం అంటే నేను బీఫామ్ ఇచ్చిన వాడికి కూడా అవుతాడు. కాబట్టి నేను ఎవరికైతే బీఫామ్ ఇచ్చినానో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పేరు చెప్పుకొని ఇంకో ఇంకోటి చేసుకునే వాళ్ళు ఎవరే కానీ కాదు. ముఖ్యంగా ఈ లోన్ కోర్టు ఈ నేసేపేట్లు ఆ రెండో వార్డు ఇంకా ఒక 3-4 చోట్ల ఉంది వీళ్ళందరికీ చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. మన ప్రాంతం అభివృద్ధికి కావచ్చు మన ప్రాంతం సంక్షేమానికి కావచ్చు. మీ అందరికి ఒకటే ధైర్యం చెప్తున్నా ఎవడు ఎక్కడ అవినీతి చేసినా వాళ్ళు కౌన్సిలర్ల స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నా సరే కాలర్ పట్టుకొని అడిగే అధికారం ఒక్క ధర్మవరం ప్రజలకే ఉంది. ఒక్క ధర్మవరం ప్రజలకే ఉంది. ఎవడైనా కానీ సంక్షేమంలో కావచ్చు మిగతా చోట కానీ డబ్బులు కానీ ఇంకోటి కానీ అడుగుతే ఎందుకంటే పొద్దు లేచిన నేను చూద్దాం కానీ ప్రజలు తెలియలేదు ఎమ్మెల్యే ఒకసారి చెప్తామని చెప్పి కూడా తెలియచాను. కాబట్టి వా ప్రజలకందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మేము నిలబడే వాళ్ళు నాతో పాటి ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రాజకీయాల్లో ఉంటామే తప్ప ఎవరికీ కానీ కీడు చేయాలనుకునే వాళ్ళు కావచ్చు పెత్తనం చెలాయించుకునే వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు రాజకీయాన్ని రావద్దని చెప్తున్నారు.